దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గత వారంలో దేవుడు మన జీవితాల్లో మన ప్రయాస అనేది ఎలాగుండాలి అని జ్ఞాపకం చేశాడు. మన ప్రయాస వ్యర్థంగా వెళ్తుందా లేకపోతే అది పనికొచ్చే ప్రయాసగా ఉన్నదా అని దేవుని లేఖనాల్లో ఉంచి మనం చూసాం. లోక సంబంధమైనటువంటి ప్రయాస కాక దేవునితో కూడినటువంటి దైవ సంబంధమైన ప్రయాసను మనం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో దినాన మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని అనేక సార్లు దేవుని చేత హెచ్చరించబడ్డాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల అనేకమైనటువంటి మేలులు ఉన్నాయి. ఆత్మ సంబంధం ద్వారాను అలాగే శారీరకమైనటువంటి మేలులు కూడా దేవుడు మనకి ఇచ్చేవాడు. కారణం ఏంటంటే దేవుడు ఆత్మలకు శరీరాలకు అన్నిటికీ కూడా ఆయన మేలు కలిగించే దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకుల్ని చూసినప్పుడు వారి ఎడల కనికరపడి కొందరు శారీరక సంబంధమైనటువంటి రుగ్మతుల్లో ఉన్నప్పుడు వారికి మేలు చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆ రుగ్మతుల్లో ఉన్నప్పుడు వారిని అందులో నుంచి విడిపించాడు. అలాగే మనకు కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు శారీరక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా మనం పొందగలుగుతామని దేవుని వాక్యం మనకి తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే కీర్తన గ్రంథంలో 111వ కీర్తనలో 5వ వచనం మందు తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? శారీరక సంబంధమైన అనేకమైనటువంటి మేలులు ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా వాక్యం ద్వారా ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు అన్నమాట. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమును ఇచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు. వారికి ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆహారం అనేది అందరికీ ఎంతో అవసరమైనటువంటిది. ఆహారము మన జీవితాలకి మనకి అది బలాన్ని ఇచ్చేదిగా ఉంది. శారీరకమైన బలం పొందటానికి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో పాటుగా శరీరానికి కూడా ఆహారాన్ని అనుగ్రహిస్తూ దినదినం ఆయన పోషించేవాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకి హెచ్చరించబడతా వచ్చిందనమాట. అలాగే మరి మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువారు అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చాలాసార్లు మనము దిగులు పడతా చింతపడతా ఏమి తిందాము, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామని ఎంతో మరి ఆ చింతతో ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల వరకు కూడా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. రేపటిని గురించి చింతింపొద్దు. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును చాలు. దేవుని యొక్క సన్నిధిలో మానవ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా చాలాసార్లు భయపడుతూ ఉంటారు. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఎలాగ జీవిస్తాము అనేటువంటి భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ యేసుప్రభువారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు చింతపడద్దు, దిగులు పడద్దు, భయపడవద్దు. ఎందుకంటే ఆయన పైన మొక్కల గురించి, పక్షుల గురించి జ్ఞాపకం చేశాడు. ఎందుకయ్యా అంటే, ఆ మొక్కలు అనేవి ఇవాళ ఉంటాయి, రేపు కోయబడి అవి వాడిపోయేగా ఉంటాయి. ఆ తర్వాత పక్షులు అనేవి అవి చిన్న ప్రాణులు, అవి ఎత్తవు కోయవు ఘర్షణలో కూర్చుకోవని చెప్పాడు. అయితే వాటి కోసం మీరు దిగులు పడద్దు. కానీ అన్యజనులు వాటి కొరకు దిగులు పడతారు. కానీ మీకు ఏమి అవసరమో అవి మీ తండ్రికి తెలుసు అని చెప్తున్నాడు.
మనకి ఏం అవసరమనేయో మన తండ్రికి తెలుసు. కనుక వాటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడు అన్నమాట. అందుకే ఏమన్నాడంటే, మీరు మొట్టమొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్తా వచ్చాడనమాట. కనుక మనం దిగులు పడకుండా, భయపడకుండా, మన జీవితాల్లో రేపు ఏమి సంభవించుద్దో, రేపు ఏమి జరుగుతుందో, రేపు ఎలా ఉండాలన్నటువంటి ఆ చింతన అనేది లేకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే శారీరక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక భయపడకుండా దేవునిలో మనము జీవించినట్టయితే, లోక సంబంధం భయం లేకుండా దేవునిలో మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన మనకు ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రభువారు సెలవిస్తూ యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో నా గొర్రెలకు నేను మంచి కాపరనని చెప్పుకొచ్చాడు. మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము భయపడే వారంగా ఉండకుండా, దిగులు పడే వారంగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ రేపటి గురించి దేవునికి తెలుసు. నీకు ఇవ్వటానికి మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మనము జీవించినట్లయితే శారీరక సంబంధమైన ప్రతి ఒక్క ఆ అక్కరు తీర్చేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు ఆయన. చాలాసార్లు మనం చెప్పుకుంటా వచ్చాం, ఏలియాకి దేవుడు కాకుల చేత పోషింప చేశాడు, అలాగే ఆ వెధవరాలకి దేవుడు సమృద్ధినిచ్చాడు కరువు కాలం 3.5 సంవత్సరాల్లో. కనుక మనము కూడా దేవుని యందు భయభక్తులు ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితే దాని ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి దినదిన ఆహారం మనకి ఆయన అనుగ్రహించాడు. అందుకనే ఆయన చెప్పినటువంటి పరలోక ప్రార్థనలు ఏం చెప్పాడు, ఏ దినమునకు అవసరమైన ఆహారం మాకు ఆ దినమున దయచేయమని నేర్పించాడు. ఏ రోజు ఆహారం ఆ రోజు మనకి ఇచ్చేవాడు. ఇస్రాయేల్ జీవితాల్లో ఆయన మరి 40 సంవత్సరాలు వారిని నడిపించి వారి జీవితాల్లో ఏ రోజుకి ఆ రోజున ఆహారాన్ని వాళ్ళకి అందించాడు. ఏ రోజుకి ఆ రోజు మీకు ఆ నూతనంగా ఆహారాన్ని ఇస్తానని చెప్పాడు. ఆశపడినటువంటి వారు, మరి దేవుని మీద నమ్ముకోలేని వాడు, రేపు పడుతుందో పడదో అన్నటువంటి ఆ భయంతో ఉన్నవారు ఏం చేశారు, ఎక్కువగా తెచ్చుకున్నారు, ఎక్కువగా తెచ్చుకున్నారు ఆ పడ్డటువంటి మన్నా అనే దానిని, పరలోకపు జీవులు భుజించేటువంటి ఆహారాన్ని. మిగిలింది ఏమైపోయింది, అంతా కూడా పాడైపోయింది. కారణం ఏంటంటే నీకు ఏ రోజు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకని నీ మాట చెప్తున్నా అంటే, దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఒక సామెత చెప్తూ ఉంటారు చాలామంది, ప్రతివాడి యొక్క ఆ గింజ మీద తినేవాడి పేరు రాయబడి ఉంటుందని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో మనకు నాకు తెలియదు, కానీ ఈ మాటను మనం చూసినప్పుడు నిజమే అనుకోవాలి మనం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఆహారం ఇచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు, అలాగా ఆయన చేత మనము పోషించబడేవారముగా, ఎందుకంటే ఆయన దాన్ని కలుగు చేసిన వాడు, సమస్త జీవులకు ఆయన ఆహారం అందించేవాడు అన్న విషయాన్ని మరి కీర్తనలోనే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన మరి తన ప్రజలు నిద్రిస్తుండగా వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడని చెప్తున్నాడు. తన ప్రజలు నిద్రపోతూ ఉంటే వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచాడట. మరి సమస్త జీవులకి ఆహారం ఇచ్చేవాడు ఆయనే అని చెప్తున్నాడు. ఆయనే జీవాహారంగా లోకానికి వచ్చాడు. కనుక భయభక్తులు దేవుని యందు మన జీవితాల్లో మనకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేవిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో భక్తులు సెలవిచ్చారు. అలాగే మనం చూస్తూ ఉంటే భయభక్తులతో ఉంటే ఆహారం మాత్రమే కాదు, శారీరక సంబంధం ఆహారం మాత్రమే కాదు, శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇదే కీర్తనలోనే 115వ కీర్తనలో 13వ వచనంలో మనం చూస్తే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని చెప్తున్నాడు ఇక్కడ.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఏమిస్తానంటున్నాడు? ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం అనేది దేవుని ద్వారా మనకు కలుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఆశీర్వాదము దేవుడే మనకు ఇవ్వాలి, అది ఆత్మ సంబంధంగా కానీ శరీరక సంబంధంగా కానీ. ఆ ఆశీర్వాదాలే ఎలాంటివయ్యా అంటే, దేవుడట మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించేవాడట. అందుకనే దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే దేవుడు ద్వితీయోపదేశకాండం 15:4 చెప్తాడు కదా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను అని చెప్పాడు. అబ్రహంతో వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్విస్తానని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు అనేవి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేవిగా ఉంటాయి. ఆ భయభక్తులు ఆశీర్వాదం కలుగు చేస్తాయి. ఆయన మనల్ని మన పిల్లల్ని కూడా వృద్ధి పొందించేవాడు. వృద్ధి పొందడం అంటే ఏంటి? వృద్ధి పొందడం అంటే ఎక్కువ అవటం కదా. మొట్టమొదట దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని చెప్పాడు. విస్తరించి భూమిని ఏలుబడి చేయండి అన్నాడు. లోపరుచుకోవడం అంటే, లోపరుచుకోవడం అంటే ఏంటి? పెత్తనం చేయటం అంతేనా? ఏలుబడి చేయటం. కనుక ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించి ఏలుబడి చేయమన్నాడు. అది మొట్టమొదటి వాగ్దానం అవ్వ ఆదామునికి ఇచ్చినటువంటిది. అయితే అందులోనే ఉంది ఆశీర్వాదం. శారీరకంగా వాళ్ళని అభివృద్ధి చేశాడు. ఆ రోజున అవ్వ ఆదామునికి ఆ మాట చెప్పకపోతే ఈ రోజున ఎంతమంది ఉండేవాళ్ళో మనకు తెలియదు. కనుక ఇక్కడ శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చేవాడు. వాళ్ళని అభివృద్ధి చేశాడు, ఇశ్రాయేలుని అభివృద్ధి చేశాడు. దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే కనాన్ నుంచి కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోనికి 70 వెళ్ళారు. అయితే అక్కడ నుంచి ఎంతమంది తిరిగి వచ్చారు? 600,000 కాలి బలం, 600,000 చిల్లర అక్కడ చెప్తా వచ్చాడు ఒక లెక్క. అంతమంది వెనక్కి తిరిగి వచ్చారు. వెళ్ళినవారు 70 అక్కడ అభివృద్ధి పొందారట, వారు ఫలించారు, విస్తరించారట. వారిని చూసినటువంటి వారికి ఏం కలిగింది? భయం కలిగింది. వీరు విస్తారమైన జనాంగం అయ్యారు కనుక వీరి ద్వారా మనకి ప్రమాదం కలుగుద్దని ఐగుప్తు రాజు అనుకున్నాడట. అనుకొని వాళ్ళని బానిసలుగా ఉంచాడు. దేవుడు వాళ్ళని మరలా బయటకు తీసుకొని ఆయన ఇచ్చిన వాగ్దానం దేశంలోకి తీసుకొని వచ్చినప్పుడు 600,000 చిల్లర జనాంగాలు వచ్చారు. 70 వెళ్ళి 600,000 పైన జనం వచ్చారు. మధ్యలో 600,000 మంది చచ్చిపోయారు కదా. ఎంతమంది మిగిలారు? ఆ పాతోళ్ళు ఇద్దరే మిగిలారు. యెహోషువా, కాలేబ్ ఇద్దరే మిగిలారు పాతోళ్ళు. అంటే అండి, యుద్ధం చేయగలిగినటువంటి 600,000 మంది అరణ్యంలో రాలిపోయారు. ఇంకొక 600,000 మంది పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు. అంతమందిని దేవుడు విస్తరింపచేసి ఐగుప్తులో ఉంచి తిరిగి మరలా కనానులోనికి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను మన పిల్లలను వృద్ధి పొందించేవాడు అన్న వాస్తవాన్ని దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకు సెలవిస్తూ వచ్చాడు. దేవుడు వృద్ధి పొందించి ఊరుకునేవాడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కనుదృష్టి చూస్తూనే ఉంటుందని చెప్తున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటుందట. 33 కీర్తనలో 19 వచనంలో దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచు ఉన్నది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ శారీరకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మరి యేసు గురించి మనం చెప్పుకుంటా ఉంటే
యేసుప్రభు దేవునందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుని యొక్క కనుదృష్టి అతని మీద ఉంది. ఎప్పుడుంది? అతను అమ్మివేయబడ్డప్పుడు, ఆ గుంటలో బడవేయబడ్డప్పుడు అక్కడ ఉంది ఆయన మీద. అమ్మివేయబడ్డప్పుడు అతని మీద ఉంది, చెరసాల్లో ఉన్నప్పుడు అతని మీద ఉంది. కాబట్టి దేవుడు అతన్ని బయటకు తీసుకొని వచ్చి అతన్ని ఆశీర్వదించాడు, కనుదృష్టి ఆయన మీద ఉంచాడు. ఎందుకు ఉంచాడయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. దేవుడు వారిని చూస్తున్నాడు అని చెప్తున్నాడు, అది వాస్తవం అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో కూడా మొదటి పేతురు పత్రిక 3:12 పేతురు రాస్తుంటాడు కదా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని చెప్పి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. తేటగా జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతులు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంచాడు. వారు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని చూస్తున్నాడు. వారు ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులుంచాడు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ఎల్లప్పుడూ తన కనుదృష్టిని ఈ లోకమంతా సంచారం చేసేట్లుగా ఉన్నాడు. ఎందుకు లోకమంతా ఆయన కన్ను సంచారం చేస్తూ ఉందా అంటే, ఎక్కడ తన యందు భయభక్తులు గలవారు ఉన్నారని వారిని వెతుకుతున్నాడట. ఎక్కడ తన యందు దేవుని కొరకు ఆశ కలిగిన వారుగా ఉంటారో వాళ్ళని చూస్తున్నాడు దేవుడు. అందుకొరకే పేతురు చెప్పిన మాటలు ఏమన్నాడు, కీడు చేయు వారికి ఆయన విరోధముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కీడు చేయు వారికి ఆయన విరోధంగా ఉన్నా అంటే ఏంటి? విరోధంగా ఉన్నాడంటే వాళ్ళని చూడట్లేదు. విరోధంగా ఉన్నా అంటే వాళ్ళ మాట పడట్లేదు కదా. మనం కూడా చాలాసార్లు ఎవరితో అన్న విరోధం ఏర్పడినప్పుడు ఏం చేస్తాము? వాళ్ళ ఊసెత్తం, వాళ్ళ మాట మాట్లాడడం కదా, వాళ్ళ గురించి ఆలోచన చెయ్యం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు. ఏమని? దేవునికి విరోధంగా ఉన్నవారు అంటే దేవుని యందు భయభక్తులు లేనివారు, వారిని దేవుడు పట్టించుకోడని చెప్తున్నాడు. వారి విషయంలో దేవుడు దూరంగా ఉంటాడట. దేవుడు దూరంగా ఉంటాడు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని యొక్క కన్ను మనల్ని చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉన్నా చూస్తూ ఉంటుంది. ఆ కన్నులు మనం చూసి మనల్ని కాపాడుతాయి. కనుక దేవుడు మనల్ని కాపాడటానికి ఆయనందు భయభక్తులు గలవారి యొక్క మీద ఆయన కనుదృష్టిని ఉంచాడు అని చెప్తున్నాడు. అందుకే ఏమన్నాడు ఒక చక్కటి మాట, నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టు అని చెప్పాడు. నిన్ను ముడితే నా కనుపాపను ముట్టినట్టు అని చెప్పాడు దేవుడు. కనుక మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని యందు దేవుడు తన దృష్టి మన మీద ఉంచేవాడు, దేవుడు మనల్ని చూస్తూ ఉండేవాడు, దేవుడు మనకి ఆహారం ఇస్తూ, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో కొరత అనేది లేకుండా చేస్తాడు. ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది లేకుండా చేస్తాడు. కీర్తనలో 34:9 యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనందు భయభక్తులు ఉంచండి, ఆయనందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు అని చెప్పాడు. ఏమీ కొదవలేదంటే అర్థం ఏంటి? తక్కువ కాలేదు అంటే ఎక్కువ విస్తారంగా ఉండాలని కాదు. ఓ 10 బస్తాలు బియ్యం ఉండాలి అండి, బ్యాంక్ నిండా 10 లక్షలు ఉండాలి, లేకపోతే ఇంటి నిండా కావాల్సినవి ఉండాలి, పక్కోడుకున్నవన్నీ మనకు ఉండాలి, అది కాదు. ఏ మేలు కొదవ కాదు అంటే, ఏమీ కొదవ కాదు అంటే
ఈ రోజున మనకి ఏం అవసరమో అది తక్కువ కాకుండా దేవుడు చేసేవాడు. అది తక్కువ కాకుండా దేవుడు చేసేవాడు. ఆ దినానికి కొదవ అనేది లేకుండా చేస్తున్నాడు. ఆ దినము మన జీవితాల్లో కొరత అనేది ఉండదు, ఎందుకంటే ఆనంద భయభక్తులు కలిగి ఉన్నాం కనుక. దేవుడు మనకి కొరత లేకుండా చేస్తున్నాడు. అందుకే ఆ కింద వచనంలో ఆయన అంటున్నాడు, ఏమన్నాడు, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళకైతే సింహానికైతే దాని పిల్లలకి ఆకలితో ఉంటుంది. ఒక కొన్ని దినాలు ఎర ఎక్కడ దొరక్కపోతే ఆకలితో ఉంటా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, సింహ పిల్లలు కూడా ఆకలి కొని లేమి కలిగి ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు కలవారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఎందుకంటే ఫిలిప్పి పత్రికలో పౌలు గారు 4:19 రాస్తూ, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడండి, మన యొక్క ప్రతి అవసరాన్ని యేసు క్రీస్తు వారందు మహిమలో తీరుస్తానని చెప్తున్నాడు. మన ప్రతి అవసరము, ప్రతి ఆశ కాదు, ప్రతి అవసరము. అవసరం వేరు, ఆశ వేరు, అవునా? ఈరోజు మనం ఆశపడుతూ ఉంటాం, రేపు బిర్యానీ తినాలి, లేకపోతే రేపటికి కొంత డబ్బులు కావాలని ఆశపడుతూ ఉంటాం. అది ఆశ. ఈరోజుకి ఆహారం కావాలన్నది అది అవసరము. ఈరోజుకి ఆహారం కావాలన్నది అవసరము. దేవుడు కొరత అనేది లేకుండా అలా తీర్చాడు. యేసుప్రభువారు కూడా 5 రొట్టెలు 2 చేపల్ని 4 రొట్టెలు 7 చేపల్ని ఆయన ఆశ్రయించి పంచిపెట్టినప్పుడు ఎంతమంది తిన్నారు? ఒకసారి ఏమైనా 5,000 మంది తిన్నారు. పురుషులు 5,000 మంది తిన్నారు. ఇంకొకసారి 4,000 మంది తిన్నారు. 5 రొట్టెలు పంచి తినేమో 5,000 తిన్నారు, 4 రొట్టెలు పంచి తినేమో 4,000 మంది తిన్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా గంపలు మిగిలిపోయింది, ఎందుకంటే మొదటిసారి 5,000 తిన్నప్పుడు గంపలు మిగిలిపోయింది. ప్రభు చెప్పాడు, మీరు తీసుకొని వెళ్ళమని చెప్పాడు, ఎందుకంటే సాక్ష్యార్థముగా దేవుడు వాళ్ళకి భోజనం పెట్టాడని. కొదవ అనేది లేకుండా, కొరత అనేది లేకుండా దేవుడు ఆ దినానికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. అలాగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన జీవితాల్లో ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొదవలు లేకుండా తీర్చేవాడుగా ఉన్నాడు. ఏ కొదవ అనేది ఉండదు, ఏ కొరత అనేది ఉండదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కొరతలు తీర్చి, కొదవలు తీర్చి సమృద్ధితో నింపే దేవుడు ఆయనని చెప్తున్నాడు ఇక్కడ. సింహ పిల్లలు లేమి కలిగి ఉండొచ్చు, కానీ దేవుని పిల్లలు లేమి కలిగి ఉండవు. దేవుని పిల్లలకి కొదవ ఉండదు. ఊరంతా కూడా, దేశమంతా కూడా కరువుతో ఉంది 3.5 సంవత్సరాలు, కానీ ఏలియా కరువుతో ఉన్నాడా? కరువు అనేది లేదు ఏలియాకి. ఎందుకనంటే దేవుని ఎందు భయభక్తులు గలవాడు కనుక దేవుడు అతని జీవితంలో కొరత లేకుండా చేశాడు. ఉదయము సాయంత్రం ఆహారాన్ని ఇచ్చాడు. ఆ యొక్క వాగులో నుంచి, కెద్రోతు వాగులో నుంచి నీళ్లను తాగి అక్కడ జీవించాడు. కనుక కొదవలు తీర్చే దేవుడు ఆయన. యాకోబు కూడా అదే మాట అంటూ ఉంటాడు, మన యొక్క జీవితాల్లో ఏ కొదవ లేకుండా ఉండేటట్లుగా ఆయన తీర్చే దేవుడని యాకోబు 1:4 ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏ కొదవ అనేది లేకుండా సమృద్ధిగా ఇవ్వబడేటువంటి వారంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కొదవలు తీర్చడమే కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ మనల్ని కావలి కాసేవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనల్ని కావలి కాస్తూ ఉంటాడు. ఆయన కాపుదలు ఇచ్చేవాడు,
కీర్తన 34లో 7వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులతో ఉన్నప్పుడు ఆయన దూతలు వారి చుట్టూ ఉండి వారిని రక్షించును, వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు రక్షించాడు అని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక యాకోబుని దేవుడు రక్షించాడు. అవునా? ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు భయం భయంతో ఆ రాత్రి తల కింద ఆ యొక్క రాతిని పెట్టుకొని భయంతో పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ఆయనకి రక్షించాడు, ఆ రాత్రి ఆయన కాపాడాడు. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి తన దూతలను కావలుగా ఉంచి వారిని కాపాడేవాడు. ఆ రాత్రి యాకోబు ఒక దర్శనాన్ని చూశాడు, దూతలు ఆకాశంలోంచి భూమి మీదకి నిత్యం ద్వారా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉన్నారట. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని కాపాడటానికి దూతలకు ఆజ్ఞాపిస్తారని చెప్తున్నాడు. వారి పాదములకు రాయి తగలకుండా దేవుడు ఆజ్ఞాపించిన సైతాన్ కూడా ఈ మాట చెప్పింది. అవునా? సైతాన్ ఏం చెప్పింది? యేసు ప్రభువారిని శోధించి ఆయన ఉపవాసంతో ఉన్నప్పుడు ఆ అరణ్యంలోనికి వచ్చి అంటుంది కదా, నువ్వు నువ్వు పైనుంచి కింద ఊదుకో, ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు పైనుంచి కిందకు దూకితే దేవుడు నీ పాదానికి రాయి తగలకుండా దూతలను కావలుగా ఉంచాడు కదా, దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే కదా అని చెప్తున్నాడు. సైతాన్ కూడా అదే మాట చెప్పింది, దేవుడు చెప్పిన మాట. నీ దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎంతటి ప్రమాదం వచ్చినా సరే దేవుడు ఎత్తి పట్టుకునేవాడుగా ఉన్నాడు. వారి పాదాలకు రాయి తగలకుండా వారి జీవితాల్లో మరి వాళ్ళకి భయం లేకుండా దేవుడు వాళ్ళ చుట్టూ కూడా కావలించి వాళ్ళని కాపాడేవాడుగా ఉన్నాడు, వాళ్ళని కాపాడేవాడుగా ఉన్నాడు. యేసోపును అలాగే కాపాడాడు, అలాగే యాకోబుని దేవుడు కాపాడాడు. అలాగే మనం గమనిస్తూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిలో దానియేలుని సింహభవనంలో కాపాడాడు, షడ్రకు మేషకు అభ్యర్థులని అగ్నిగుండంలో కాపాడాడు. ఇలాగా దేవుడు తన పిల్లలను తన యందు భయభక్తులు గల వారిని కాపాడుతూ వచ్చాడు, కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన దూతలను కావలుగా ఉంచి వారిని రక్షిస్తాడు, వారి పాదములకు రాయి తగలకుండా దూతలు వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని చెప్పాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు, దేవుడు భద్రపరిచాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కావలున్నారా కానీ వాళ్ళు కావలున్నారా కానీ మనుషులు ఆ పేతురును రక్షించడానికి ఆ కావలని తీసివేసి దూతలు వచ్చి ఆయన బయటికి తీసుకొని వచ్చారు. అలాంటి సందర్భాలు ఎన్నో దేవునియందు భయభక్తులు గలవారి పక్షాన దేవుడు జరిగించినట్లుగా దేవుని లేఖనాలు ఎన్నో చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము దేవునియందు భయభక్తులు కలిగి ఆయనతో జీవించినప్పుడు ఈ యొక్క కార్యములన్నీ కూడా దేవుడు చేసేవాడుగా మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు, మనం దేవునితో ఉన్నప్పుడు దేవుడు కూడా మన పక్షాన ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు ప్రజలై ఉంటే నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటే నేను మీకు దేవుణ్ణై ఉంటానని చెప్తున్నాడు. ఎందుకనయ్యా అంటే, ఆయన మనకి తండ్రిగా ఉన్నట్లయితే మనం ఆయన కుమారులుగా ఉంటాం. మనం ఆయన కుమారులుగా ఉండడానికి ఇష్టపడినట్లయితే
ఆయన తండ్రిగా మన కొరకు ఉంటాడు. ఆయన అందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు అన్ని రకాలుగా ఇలాంటి మరి ఆహారం ఇచ్చేవాడు గాను, ఆశ్రయించేవాడు గాను, ఆయన కనుదృష్టిలో ఉంచేవాడు గాను, ఆయన మరి ఏ మేలు కొదవ లేకుండా చేసేవాడుగా ఉండి ఆయన ఎల్లప్పుడూ తన దూతలను మనకి తోడుగా ఉంచి మన పాదాలకు రాయదగలకుండా ఎత్తి పట్టడానికి ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపించుకుంటూ తీసుకుని వచ్చాడు. అక్కడ దేవుని వాక్యంలో రాసిన మాట చాలా విచిత్రమైన మాట, అదేంటి తెలుసా? వారి బట్టలు పాతబడలేదు. ఎంత విచిత్రం అండి, 1 సంవత్సరం వేసుకున్నామంటే పాతబడిపోతా ఉంటాయి కదా పిల్లలు, డ్రస్సులు ఉంటాయి స్కూల్కి రోజు వేసుకుంటారు అండి, రోజు వేసుకుంటారు. 3 జతలు 2 జతలు ఉంటాయి, ఒకటి ఉతుకుతారు, ఒకటి వేసుకుంటారు, ఒకటి ఉతుకుతారు, ఒకటి వేసుకుంటూ ఉంటారు. 1 సంవత్సరం అయిపోయేటప్పటికి ఆ చొక్కా చినిగిపోవటమో ప్యాంట్ చినిగిపోవడం అయిపోద్ది. కానీ దేవుని యొక్క కాపుదల ఎలా ఉందాయా అంటే వాళ్ళకి ఏ అక్కడ ఏ కొదవ లేకుండా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు వాళ్ళని నడిపించి వాళ్ళని కాపాడి వాళ్ళ చుట్టూ కూడా ఆయన కృపనిచ్చి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను వాళ్ళకి అనుగ్రహించినట్లుగా దేవుని సన్నిధిలో మనకి ఇక్కడ రాయబడతా ఉంది. అందుకనే సామెతల్లో 13వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు కదా, ఆజ్ఞను తిరస్కరించిన వాడు దానిని బట్టి శిక్ష పొందుతాడట, కానీ ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు లాభము పొందును. మన జీవితాల్లో మనం లాభం పొందాలని, మనం మేలు పొందాలని, మనం ఆశీర్వించబడాలని, దీవించబడాలని, గొప్పవారిగా చేయబడాలని, సమృద్ధి కలిగి ఉండాలని, ఏ ఇబ్బంది లేకుండా జీవించాలని దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా పిల్లలారా నా యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఆజ్ఞయిస్తున్నాడు. ఆ ఆజ్ఞను మనం పాటించినట్లయితే ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక మరి దినాన దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఆయనతో జీవించి ఆయనతో నడిచి మనము దేవుని మహింపరుద్దాం. ఆయన ద్వారా కలిగే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందిన వారమై దేవునికి సాక్షులంగా మనం కూడా ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేట్లుగా ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.